నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి విస్తృత ప్రచారం చేశారు. మునుగోడులో గడప గడప ప్రచారం చేశారు. కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ప్రభాకర్ రెడ్డి. గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా సంతోషంతో స్వాగతం పలుకుతా ఉన్నారు. ఈరోజు మునుగోడులో గడప గడపకు వెళ్ళి కారు గుర్తుకు ఓటు వేయమని అడిగినప్పుడు ప్రజలు చాలా సంతోషంగా కారునే గెలిపించుకుంటాం, కేసీఆర్ నే ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంతో ఈసారి కారును గెలిపించుకుంటేనే ఈ అభివృద్ధి అనేది ముందుకు కొనసాగుతుంది అనేది ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. గతంలో 2018 నుంచి 22 వరకు ఉన్న ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్ల, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉండటం వల్ల ప్రజలందరికీ అర్థమైపోయింది ఏంటి అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేనే మళ్ళీ ఇక్కడ కూడా ఉంటే పనులు అయిపోయాయి అనేది అర్థమైపోయింది. కానీ ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ ముఖ్యమంత్రిని చేసుకోవాలనుకుంటా ఉన్నారు. కేసీఆర్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకోవాలనుకుంటా ఉన్నారు కాబట్టి ప్రజలు విజయం సాధించబోతా ఉన్నారు. రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరి మళ్ళీ బీజేపీ పార్టీ నుంచి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన అభ్యర్థి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా చెప్పాలి అంటే ఆయన ఒక రాజకీయ వ్యభిచారి లాగా మారింది.